నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను భారతదేశంలో ఎంబీబీఎస్ ఎంఎస్ చదివిన తర్వాత బ్రిటన్కి వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చి గత నలభై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ వచ్చింది ఓమిక్రాన్ వచ్చింది గర్భము ధరించిన వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చింది వస్తే ఏం చేయాలి మరి కాన్పు గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన శిశువు తల్లికి పాజిటివ్ ఉంటే ఎలా సంరక్షణ చేయాలనే అంశాలు చాలామందికి అనుమానాలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయి కోవిడ్ పాజిటివ్ రాగానే గర్భిణీ స్త్రీలు గందరగోళానికి గురవుతున్నారు ఇంకా కొంతమంది అసలు ఈ కోవిడ్ ఉన్నప్పుడు గర్భం దాల్చాలా లేదా అనే అనుమానం నవదంపతులు కొంతమంది తల్లిదండ్రులు శోభనం చేయట్లేదు కొంతమంది శోభనం చేసిన తర్వాత కృత్రిమ గర్భధారణం పద్ధతులకు వెళ్ళి ఈ కోవిడ్ పోయేదాకా గర్భం వదిలే అనుకుంటున్నారు ఎప్పుడు పోతుందో తెలవదు గర్భము ధరించటానికి ముందు నూతన వధూవర్లు కోవిడ్ టీకాలు రెండు డోసులు వేసుకోండి కోవిడ్ టీకాలు రెండు డోసులు వేసుకున్న తర్వాత మూడు నెలల తరువాత అంటే మొదటి డోసు వేసుకున్న తర్వాత మూడు నెలల తరువాత గర్భము దాల్చిన ఎటువంటి సమస్య రాదు గర్భిణీ స్త్రీ కోవిడ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలి శుభ అశుభ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు కారులో ప్రయాణము బస్సులో ప్రయాణము రైల్లో ప్రయాణము విమానయానము పూర్తిగా మానుకోవాలి కుటుంబ సభ్యులు వెళ్తారు కావాలంటే ఈ గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రయాణాలు చేయకూడదు తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలి గైనకాలజీ డాక్టర్ సూచించిన విధంగా ఉన్న మేరకు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళండి స్కానింగ్ అంటే తప్పనిసరిగా వెళ్ళాలి స్కానింగ్కి మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి రక్త పరీక్షలకి హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు మన ఇంటికే వచ్చి రక్త సేకరణ జరిపి టెస్ట్ రిపోర్ట్లు మనకు వాట్సాప్లో పెడతారు ఆ విధంగా రక్త పరీక్షలు కానీ కేవలం దానికోసం హాస్పిటల్కి వెళ్ళద్దు రెండుసార్లు సార్లు అవసరాన్ని బట్టి లేదా ఒకసారి స్కానింగ్కి మాత్రం మీరు చికిత్స పొందుతున్న ఆ హాస్పిటల్కి వెళ్ళండి మీ గైనకాలజీ డాక్టర్ అంటే ప్రసూతి వైద్య నిపుణులను ఆన్లైన్ ద్వారా కన్సల్టేషన్ ద్వారా మాత్రమే సంప్రదించండి బయటకు వెళ్ళవద్దు తర్వాత మనము ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ధరించాలి ఎన్ నైంటీ ఫైవ్తో పాటు ఫేస్ షీల్డ్ కూడా ముందు పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనము నియమాలు పాటిస్తే రెండు డోసుల టీకాలు గర్భిణీ స్త్రీలు కూడా వేసుకోవచ్చు రెండు డోసుల టీకాలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వేసుకుంటే ఎటువంటి అనర్థాలు రావు మనకిప్పుడు అందుబాటులో ఉన్న టీకాల్లో కోవిషీల్డ్ కంటే కొంచెము కోవాక్సిన్ దానికి ఫలితాలు బాగున్నాయి పనితీరు బాగుంది దానివల్ల అనర్థాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అతి తక్కువ ఉన్నాయి కనుక మీరు అడిగి కోవాక్సిన్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ కోవాక్సిన్ టీకా వేయించుకోండి కోవాక్సిన్ టీకా వేసుకున్న తరువాత జ్వరం వస్తే టీకా వేసుకున్న తరువాత నొప్పి మాత్రలు వాడద్దు కేవలం పారాసిటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ మాత్రమే వేసుకోండి సరే దురదృష్టవశాత్తు కోవిడ్ మూడో వేవ్ ఈ మూడో ఒమిక్రాన్ వస్తే ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు ముందు ప్రశాంతంగా ఉండండి అమ్మో మా అమ్మాయికి కోవిడ్ పాజిటివ్ అయిపోయింది మా కోడలకి పో పాజిటివ్ వచ్చేసిందని తల్లిదండ్రులు అత్తమామలు ఎవరు గందరగోళానికి గురవద్దు ఏమీ కాదు దేవుడు చాలా చల్లగా చూస్తున్నాడు ఎవరైతే గర్భిణీ స్త్రీ కోవిడ్ వచ్చినా ఒమిక్రాన్ వచ్చినా లక్షణాలు ఉండవు ఎనభై శాతం మందికి అసలు లక్షణాలే ఉండవు కేవలం కోవిడ్ పాజిటివే ఉంటుంది స్వల్ప లక్షణాలు ఉంటాయి దేవుడు కూడా చాలా దయతో ఉన్నాడు ఈ గర్భిణీ స్త్రీ అంటే ఇద్దరు రెండు ప్రాణాలు తల్లి ప్రాణము మరి గర్భములో ఉన్న శిశువు ప్రాణం రెండు ప్రాణాలను కాపాడటం కోసం ఈ వైరస్ కూడా మన శరీరంలో గర్భిణీ స్త్రీల శరీరంలో ఉండే హార్మోన్ల ప్రభావం వల్ల అది కూడా అంత ప్రభావవంతంగా పనిచేయటంలా అది కూడా వీక్ అయిపోయింది శక్తిహీనురాలైపోయింది కనుక గర్భిణీ స్త్రీలకు మందులు అనవసరంగా ఎక్కువగా వాడవలసిన అవసరము లేదు కేవలం సిమ్టమ్ ట్రీట్మెంట్ మాత్రమే జ్వరము ఒళ్ళు నొప్పులంటే పారాసిటమాలు దగ్గు దగ్గు మందు మాత్రం వాడితే సరిపోతుంది యాంటీబయాటిక్ కూడా వాడవలసిన అవసరం ఉండదు ఒకవేళ వాడవలసి వస్తే ప్రసూతి వైద్య నిపుణురాలను సంప్రదించి వాడండి తర్వాత గర్భం దాల్చి తొమ్మిది నెలలు నవమాసాలు నిండిన వారికి కూడా కొంతమందికి కోవిడ్ పాజిటివ్ వస్తుంది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కోవిడ్ పాజిటివ్ ఉంటే నార్మల్ డెలివరీలు సిజేరియన్లు కూడా చేయటంలా సరే ప్రైవేట్ హాస్పిటల్ చేయకపోతే భారతదేశంలో ఉండే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కోవిడ్ పాజిటివ్ ఉండి డెలివరీలు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు కనుక మీ పట్టణంలో మీ మండలంలో మీకు సమీపంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎవ్వరూ కూడా నార్మల్ డెలివరీని సిజేరియన్ని తిరస్కరించరు కనుక కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా సిజేరియన్ ఆపరేషన్ చేయటము సురక్షితమే ఏమీ కాదు గర్భము దాల్చినప్పుడు మాయ ద్వారా బొడ్డు తాడు ద్వారా పిండానికి శిశువుకి ఏమన్నా వైరస్ సోకుతుందంటే వెళ్ళదు మరి నార్మల్ డెలివరీను సిజేరియన్ అయిన తర్వాత శిశువుకి పాలు ఇవ్వాలా లేదంటే శిశువుకి పాలు ఇవ్వండి పాలిచ్చేటప్పుడు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ తెల్లగా ఉండే మందుల షాపులో దొరికే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ దీన్ని పునర్వినియోగం చేయకూడదు రోజుకొకటి వాడాలి ఉతక రోజుకు రోజుకొక మాస్క్ కొత్తది కొని వాడండి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ధరించి చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుని అలాగే వక్షోజాలు రొమ్ములు కూడా శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కుని పిల్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శిశువుకి పాలు ఇవ్వచ్చు శిశువుకి పాలు ఇచ్చినంత మాత్రాన పాల ద్వారా కోవిడ్ వైరస్ శిశువుకి అంటదు అందుచేత ఏమీ ఆందోళన చెందవద్దు తల్లి ఆరోగ్యానికి కానీ శిశువు ఆరోగ్యానికి కానీ ఎటువంటి భంగము ఉండదు కోవిడ్ టీకాలు వేసుకున్నా లేదు గర్భము దాల్చిన తర్వాత కోవిడ్ వచ్చినా గర్భస్రావము అబార్షన్లు అవ్వవు లోపల పిండము యొక్క ఎదుగుదలలో ఎటువంటి మార్పులు ఉండవు ఉమనీరు ఏర్పాటులో ఎటువంటి మార్పులు ఉండవు శిశువు అవయవ సౌష్ఠవ నిర్మాణంలో ఎటువంటి సమస్యలు ఉండదు అందుచేత గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం స్వల్ప లక్షణాలకి సిమ్టమ్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మాల్ను పిరావిరనే ఒక మందు వచ్చింది అది చాలా హానికరమైన మందు ప్రమాదకరమైన మందు మాల్ను పిరావిరనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ వాడకూడదు గర్భిణీ స్త్రీలు అసలే వాడకూడదు గర్భిణీ స్త్రీలు మాలను పిరావిరు వాడితే కొంతమంది డాక్టర్లు మందులు షాపుల వాళ్ళు ప్రలోభాలకు గురై నిషేధించబడిన మాల్న పిరావిరనే మందు వాడుతున్నారు దాన్ని వాడితే శిశువు యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది శిశువు అవయవ సౌష్ఠవ నిర్మాణంలో తేడాలు వస్తాయి మెదడు చిన్నగా ఉండటం తల పెద్దగా ఉండటం రంధ్రాలు గుండెలో పడటం కాళ్ళు చేతులు వంకరలు పోవటం వెన్ను పూస గూని రావటం అనేక అవయవాల నిర్మాణంలో లోపాలు జరుగుతాయి అందుచేత మాల్ను పిరావిరనే మందు ఎవరు వాడకూడదు సాధారణ పౌరులు కూడా వాడకూడదు భారత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పత్రికాముఖంగా జనవరి ఏడవ తారీఖున భారతదేశంలో ఎవ్వరూ కూడా మాల్ను పిరావిరు వాడద్దు అని ప్రకటనలు చేశారు అందుచేత మాల్ను పిరావిరే కాదు ఇంకొక మందు ఉంది ఫ్యావీ అనే మందు ఉంది అది వాడద్దు ఖరీదైన యాంటీబయాటిక్లు ఏమి అవసరం లేదు స్వల్ప లక్షణాలు మామూలు సాదాసీదా మందులతోనే తగ్గిపోతుంది ఎవ్వరూ కూడా ఆందోళనకు గురవ్వద్దు టెన్షన్ పెట్టుకోవద్దు ఇంట్లో అత్త అమ్మ భర్త వాళ్ళ సహకారం కావాలి నిద్ర రాత్రి పదింటికి పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటల గాఢ నిద్ర కావాలి యోగా ప్రాణాయామము ధ్యానము సులభతరమైన వ్యాయామం ఇంట్లోనే చేసుకోవచ్చు మానసిక ఒత్తిడి ఉండకూడదు మానసిక ఒత్తిడి లేని వారికి గర్భము దాల్చిన స్త్రీలు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది అనుమానం వస్తే ముక్కులో ఉండే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోండి తప్పులేదు వ్యాధి తీవ్రతను తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్రే కానీ గర్భిణీ స్త్రీలు చేయించుకోవద్దు కోవిడ్ వ్యాధి తీవ్రత అంచనా వేయటానికి ఐదు రక్త పరీక్షలు ఉన్నాయి సిబిపి సిఆర్పి ఎల్డిహెచ్ డి డైమార్ సిటీ స్కాన్ కాకుండా ఎక్స్రే కాకుండా ఈ ఐదు రక్త పరీక్షల్లో మనకు కోవిడ్ వ్యాధి యొక్క తీవ్రత అంచనా వేసే అవకాశము ఉంది కనుక గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా మానసికంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు గర్భము దాల్చి ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రధానమంత్రి మోదీ గారు ఒక నిబంధన తీసుకొచ్చారు గర్భవతులు తప్పనిసరిగా ఇంటి వద్ద నుంచే పనిచేయాలి మిమ్మల్ని ఎవరైనా ఆఫీసుకు రమ్మని ఇబ్బంది పెడితే మీరు ప్రధానమంత్రి గారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు అలాగే ఉన్నతాధికారులు ఎవరైతే మిమ్మల్ని ఒత్తిడి గురి చేసి ఆఫీస్కి రమ్మంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు గర్భిణీ స్త్రీలతో పాటు దివ్యాంగులు వికలాంగులు కూడా ఇంటి వద్ద నుంచే పనిచేసే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారా అమలు చేస్తున్నారు కనుక గర్భిణీ స్త్రీలు ఏమాత్రము సంకోచము లేకుండా రెండు డోసుల టీకాలు వేసుకోండి టీకాల వల్ల ఎటువంటి అనర్థం ఉండదు కోవాక్సిన్ టీకా మెరుగైన ఫలితాలు ఇస్తుంది కనుక గవర్నమెంట్లో ఒకవేళ కోవాక్సిన్ మీకు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేసుకోండి ఈ విధమైన చర్యలు తీసుకోవటం ద్వారా నియమాలు పాటించడం ద్వారా కోవిడ్ రాకుండా నివారించవచ్చు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కగా పండంటి బిడ్డని జన్మించటానికి ఈ యొక్క సూచనలు ఉపయోగపడతాయి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు సాధారణ పౌరులు కూడా రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల గోరువెచ్చడి నీళ్ళు తాగటం ద్వారా రక్తము చిక్కబడకుండా రక్తము గడ్డలు కట్టకుండా నివారిస్తుంది కనుక తప్పనిసరిగా కోవిడ్ రాకుండా నివారించడానికి వచ్చిన వాళ్ళకి రక్తము గడ్డలు కట్టకుండా ఉండటానికి గోరు వెచ్చటి నీళ్లు ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళు త్వరితగతిన కోలుకోవటమే కాకుండా వాళ్ళకి హార్ట్లో సమస్యలు గుండెలో సమస్యలు మెదడులో సమస్యలు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంటివి రాకుండా ఉంటాయి నిశ్చింతగా ఉండండి మూడో వేవు ఒమిక్రాన్ గురించి ఎవరు ఆందోళన చెందవద్దు ఇది సాధారణ పడిసిమ లాంటిదే ఇక రాబోయే కాలంలో ఇక ఈ టెస్టులు చేయరు ఈ ఆర్భాటము అడావిడి కూడా ఉండదు స్పెయిన్లో ఈ మూడో వేవు ఒమిక్రాన్ వస్తే ఆ ఏముంది మామూలు దగ్గుపడిశమే కదా అని చెప్పేసి మామూలుగా తిరగమంటున్నారు మనం కూడా అంతే ఇప్పుడు మూడో వేవు ఒమిక్రాన్కి హాస్పిటల్లో చేరద్దు మరి ఖరీదైన మందులు అవసరం లేదు స్టీరాయిడ్ మందులు అసలే అవసరం లేదు సాదాసీదా దగ్గు పడిసే మందులు అవే పనిచేస్తున్నాయి కనుక క్రమేణా ప్రభుత్వాలు కూడా ఈ టెస్టులు చేయటం మానేస్తే అసలు ఈ కోవిడ్నే మనం మర్చిపోతాం నవంబర్ ఇరవై ఇరవై రెండు నాటికి భూగోళాన్ని కోవిడ్ వడిచి వెళ్ళిపోతుంది గర్భిణీ స్త్రీల గురించి ఎవ్వరూ ఆందోళన చెందవద్దు ఆనందంగా ఉండండి ఈ సూచనలు సలహాలు పాటించండి